నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కుజుడు మార్పు వల్ల అసలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః, ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? మిథునంలోకి కుజభగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, లైక్ చేశారా, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866-0444-39 హిందువులయ్యుండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. కన్యలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్త నక్షత్రం, ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా కుజుని మార్పుతో ఈ కన్యారాశి వారికి చెప్పాలంటే కనుక ఇది ఉపదయ స్థానం అన్నమాట. అందువల్ల ఎలా ఉంటుంది ఏమిటంటే, దశమంలో కుజ సంచారం, కన్యారాశి నుంచి దశమ స్థానంలో కుజ సంచారం. ఈ కుజుడు ఎలాంటి వాడు, సైన్యాధ్యక్షుడు. ఆయన ఎప్పుడు కూడా ముందుకు దూకుతా 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 అసలు ఆయన పట్టుకునే వాళ్ళే లేరు, అంత స్పీడ్ అయినటువంటి వ్యక్తి. అయితే ఏంటంటే చెప్పాలంటే ఈ యొక్క కన్యారాశి వారికి కొంచెము జాగ్రత్తగా ఉండే సమయంగానే అనుకోవచ్చు. ఎలాగంటే కనుక క్రూర గ్రహాలు, ఎప్పుడైనా సరే క్రూరమైనటువంటి గ్రహమే యొక్క కుజుడు. అర్థమైందా? ఇక్కడ చూస్తేనేమో మనకి కేతుగ్రహం కన్యలోనే ఉంది. అది కాకుండా తర్వాత ఏంటంటే కన్యలో ఇంకా శుక్రుడు కూడా ఉన్నాడు. అలా చూసుకున్నా కూడా కొంచెం క్లిష్టమైన, తర్వాత మళ్ళీ రవి వస్తున్నాడు. ఇలా మనం యథావత 56 రోజుల్లో జరిగే మార్పులు చేర్పులు అన్నీ ఆలోచించుకున్నట్లయితే ఈ యొక్క మంచి గ్రహాలు సమాగం జరిగితే బాగుంటుంది. ఈ యొక్క ఎప్పుడైతే కొంచెం మన రాశిలో దుష్టగ్రహాలు ఉన్నాయో కొంచెం తలకాయ నొప్పి ఎక్కువగానే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఏంటంటే కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ దుష్టశక్తులకి బలం ఎక్కువ ఉంటుంది, శుభగ్రహాలకి బలం ఎక్కువగా ఉంటుంది. అది తర్వాత చూసినట్లయితే కనుక దశమంలో బలంగా ఉంటాయి కానీ ఉద్యోగ బలం బాగుంది. దశమంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి కలిగే ఉపకారాలు చెప్పుకుందాం. మళ్ళీ అన్నీ మాకు కష్టాలా ఏంటా అని కంగారు పడబాకండి, ఉపకారాలు చెప్తున్నాను వినండి. ఉద్యోగంలో మీరు బలంగా పాతుకుపోతారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంక వీళ్ళని తీసేది ఏం లేదు, ఫిక్స్డ్, అది మేలేక నెంబర్ 1 పెట్టుకోండి, కొట్టుకోండి. రెండు ఏమిటంటే వీళ్ళకి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, అంటే ప్రమోషన్స్ కానీ హై, మేబీ జీతంలో హైక్ రావచ్చు. అదే కదా, ప్రమోషను కన్నా కూడా ఆనందం ఏంటి, జీతం ఒకేసారి 5,000 పెరిగింది అనుకోండి, ఇంక చాలు కదా, అంతకన్నా ఏం కావాలనుకుంటాం, 1,000 రూపాయలు పెరిగినా చాలు అనుకుంటాం. అలాగా అది కూడా మనకి శుభమైనటువంటి యోగమే. అదేవిధంగా ఉన్నత స్థితి, అంటే ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, అంటే ప్రమోషన్ లాంటివి కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో నిజమా కాదా అనే మీమాంస ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మారదామా వద్దా, మారితే మళ్ళీ మంచి ఉద్యోగం, ఇలాంటి ఉద్యోగం దొరుకుతుందా లేదా, అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే కదమ్మా, అందువల్ల కొంచెం మీమాంసతో ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించినప్పటికీ కూడా ధైర్యంగానే ముందడుగు వేస్తారు. జీతం హైక్ అయితే అవుతుంది, ఆ విషయంలో అయితే డోకా లేదు. ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో నో బెంగ అనేది లేదు కన్యారాశి వారికి. తర్వాత ఏంటంటే కనుక మంచి సాధిస్తారు, మీరు చేసే దాంట్లో మీకు పాజిటివ్నెస్, మీ యాటిట్యూడ్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ వల్ల మీరు ఇతరులు కూడా మిమ్మల్ని
మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా చూసుకున్నట్లయితే? ఆర్థికంగా పర్వాలేదమ్మా, ఆర్థికంగా ఏమి మనకి నష్టపడేటటువంటి సూచనలు ఏం కనపడటం లేదు, కానీ సామాన్యంగా బాగానే నడుస్తుంది. అయితే కొత్తగా అనుకునే ప్రారంభించచ్చు, కొంచెం కొత్తగా ప్రారంభించడానికి మాత్రం 1-2 సార్లు మీ పెద్దవాళ్ళని, శ్రేయోభిలాషుల్ని, అందులో ఉన్న వాళ్ళని, ఏదైతే మీరు ప్రారంభిస్తున్నారో దాని యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకునే ముందుకు వెళ్ళండి. అంతేగాని నేను దూకేస్తా అంటే కనుక తర్వాత లేవదీసేవాడు అవడు ఉండడు. కోర్టు వ్యవహారాల్లో కూడా అంతే, మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే చాలా ఓవర్ యాక్టివ్ అయిపోతారు వీళ్ళు, ఉట్టి యాక్టివ్ కాదు. అలా వెళ్ళి ఆ పని ఏదో ఉండు, 1 నిమిషం నేను వెళ్ళొచ్చేస్తారు. అప్పుడే ఏంటి మనది నోట్లో, మాట నోట్లో ఉంటుంది, వెళ్ళి వెళ్ళొచ్చేస్తారు. అంత స్పీడ్ అయిపోతారు. అంత క్రితం వల్ల ఎక్కడ ఎక్కడ వేసిన గొంగుడు ఎక్కడే అన్నట్టుండి ఒకేసారి ఇంత స్పీడ్ అయిపోయారంటే వీళ్ళు అని ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం జనాలందరికీ ఉంటుంది. ఇంట్లో అంతే, బయట అంతే, పనులన్నీ స్పీడ్ స్పీడ్ స్పీడ్గా జరిగిపోతూ ఉంటాయి. తన మీద తనకు విపరీతమైన నమ్మకం, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్, చుట్టూ కాన్ఫిడెన్స్ కాదు. ఎవరైనా చెప్పినా కూడా అయ్యా నాకు తెలుసండి, నాకెందుకు తెలియదు, మంచిగా నేను సాధించుకొస్తానుగా, వాళ్ళ నోట్లో మాట పూర్తవదు. పుల్లయ్యని ఎక్కడికో పంపించాలనుకుంటే పుల్లయ్య రాత్రి వెళ్ళొచ్చేసానట్ట, అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. అందుకని కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఇది కానీ యథావత చెప్పాలంటే పర్వాలేదు, లాగుతారంతే. అయితే మీ రాశివారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు మరి? ఏం లేదమ్మా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మిడవకుండా మానకుండా సర్ప సూక్తం వినడం. మనకి మాధ్యమాల ద్వారా ఫోన్లో టిక్ టిక్ అనిపించుకుంటే సర్ప సూక్తం వస్తుంది, అది వినడం. ఎర్రటి పుష్పాలతో మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తరంతో పూజించడం, పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం, సాంబారన్నం చేసేసి పెరుగన్నంలో ఒక గుప్పుడు చారడు, అది ఏమిటి ఎర్రటి ఎర్రటి గింజలతో ఉండేది ఏముంటుంది, దానిమ్మ గింజలు కలిపి ఆ పెరుగన్నాన్ని ఎవరికైనా దానం చేయటం, పప్పన్నాన్ని దానం చేయటం, అలాగ మంగళవారం పూట చేస్తూ ఎర్రటి వస్త్రాలు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైనా కొని పెట్టడం, అమ్మవారికి పెట్టచ్చు, పూజారి గారికి పెట్టచ్చు, పేదవాళ్ళకి ఎర్రటి టవల్స్ పెట్టచ్చు, ఎబురుమాలు పెట్టచ్చు, అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రేణ మహా.